హలో సార్. యా, ఎవరు కావాలి? జాస్మిన్ అని ఒక అమ్మాయి ఉంటుందా సార్? సినిమా అమ్మాయా? ఆ అమ్మాయి షిఫ్ట్ అయిపోయిందా ఇక్కడ నుంచి? ఓ, షిఫ్టెడ్ అవుట్. అవునండి, చాలా రోజులు అవుతుందా అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా. ఎనీ ఐడియా సార్ ఎక్కడికి వెళ్ళింది? మేబీ సినిమా ఆగిపోయింది అన్న డిప్రెషన్ అండ్ ఆమెకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎనీ ఐడియా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ అయింది ఏమో నాకు తెలియదు. ఏ, ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్, వర్క్ రిలేటెడ్. నీకు తెలుసా, ఇట్స్ బిన్ మోర్ దెన్ ఎ వీక్ సిన్స్ వి మేడ్ లవ్. జస్ట్ బీన్ టైర్డ్ రా, నథింగ్ ఎల్స్, సారీ. నాతో నీకేమైనా ప్రాబ్లమా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఉంటే చెప్పు, పర్లేదు. అరే, అట్లా ఏం లేదురా. మా కజిన్స్లో ఇప్పటికే చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యారు, మనకే ఎందుకు ఇలా? స్టాప్ ఓవర్ థింకింగ్, ఓకే? ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. I'm really sleepy. Yes, sir, yes. I promise you this time. Yes, yes. Thank you. Sir. Madam Art Exhibition గురించి మీరు ఒకసారి రిమైండ్ చేయమన్నారు. ఈరోజు ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ కదా? ఎస్ సార్. తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఓకే సార్. ది మోర్ ఆన్ ది అదర్ సైడ్ అండ్ దిస్ వన్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఐ టుక్ వన్ వీక్ టు కంప్లీట్ బోత్ ది ఐస్. ఐల్ షో యూ మై ఫేవరెట్ వన్. ష్యూర్. అండ్ దిస్ వన్ ఇస్ రియలీ రియలీ క్లోజ్ టు మై హార్ట్. వి ట్రైయింగ్ టు షో ద బాండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్. యాక్చువల్లీ నా ఫోన్లో సిగ్నల్ రావట్లేదు, అందుకే వచ్చిన. యు నో వాట్, దే బాట్ మై పెయింటింగ్. దట్స్ నైస్. మీట్ మై హస్బెండ్. హాయ్. హాయ్. హలో. నాకు చిన్న ప్యాకింగ్ పని ఉంది. ఐల్ సీ యు అప్స్టేర్స్. ఓకే. ఓకే, అంతలోపు నాకు ఫోన్ చేసుకున్నా. ఓకే, కమ్, ప్లీజ్ కమ్. ఎక్కడ నువ్వు? అసలు ఏమైపోయినావు? చాలా దేవులాడండి నీ గురించి. నువ్వు చాలా హాట్ అనేమని నాకు తెలుసు. ఆబ్వియస్లీ నా కెరీర్ టేక్ ఆఫ్ అవ్వక ద డాకా షీ డిచ్డ్ మీ. ఇవన్నీ అప్సెట్ అవుతాం కదా. ఐ నెవర్ వాంటెడ్ టు కమ్ బ్యాక్. కానీ నీ మనసు అంత ఇక్కడే ఉండే, ఎందుకంటే నీ గోల్ ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడుంటున్నా నువ్వు అసలు బొల్లారం. ఎందుకు? ఒకదానివే ఉంటున్నావా? ఎందుకు అడుగుతున్నావు అని? యు మ్యారీడ్ రైట్? జాస్మిన్, లెట్స్ క్యాచ్ ఫర్ ఎ డ్రింక్. అక్కడ మాట్లాడుకుందాం మనం. నేను కాంటాక్ట్ చేయడం నీ నంబర్. జాస్మిన్, వాట్ ఎ సర్ప్రైజ్. లుక్ మై బమ్ నింటు వాసు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. యు లుక్ గ్రేట్. థాంక్స్. ఆకాష్కి పెళ్ళైందని విన్నాను. అవును, తన వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఓ, కంగ్రాట్స్ చెప్పు తనకి. మేడం, ఎక్స్క్యూజ్ మీ, దాట్స్ శ్రావ్య, నా సెక్రటరీ. ఓ, హాయ్ శ్రావ్య. హాయ్ మేడం. ప్యాకింగ్కి కొటేషన్ ఇచ్చారు, మీరు ఒకసారి చూస్తే. జస్ట్ 2 మినిట్స్. యా, చెప్పు. పెయింటింగ్స్ డ్యామేజ్ కూడా యూస్ పంపించారా? జాస్మిన్, గివ్ యూ నంబర్. జాస్మిన్, నో, ప్లీజ్. జాస్మిన్, ప్లీజ్ గివ్ యూ నంబర్. నో, ఐ కాంట్. అసలు నా నంబర్ నీకెందు కరి? జస్ జస్ట్ లుక్ అట్ మీ, గివ్ యూర్ నంబర్. నో వే, ప్లీజ్. ఓకే జాస్మిన్, యాక్చువల్లీ వీ హ్యావ్ టు లీవ్. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యా, విల్ క్యాచ్ అప్ సూన్. యా, షూర్. ఓకే, బై బై.
దేవికి పిల్లలు పుట్టడానికి ఏం ప్రాబ్లం లేదు, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయమన్నారు. చూసావా? ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను క్లబ్కి వెళ్ళేసి వస్తాను. ఓకేనా? ఓకే. గేమ్ ఆడేసి చాలా రోజులు అయింది. బాయ్ బాయ్. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే సార్. ఏం కావాలి నీకు? గోవే. నన్ను కలవడం నీకు ఇష్టం ఉండకపోతే నా ఫోన్ ఆడనే చెత్తకుండా పడేసేదాన్ని. ఫక్ ఆఫ్. నైస్ ఫ్లాట్, స్వీట్ అండ్ సింపుల్ ఉంది. మా రౌడీ చూసి పెట్టింది. అదే అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మాయి. నీ సినిమా ఎంతవరకు వచ్చింది బాదివే? అది ఇంకంతే, చాలా మంచి అయింది గాగి. ఆ డైరెక్టర్ సచ్ ఎ మెంటల్ ఫెలో, ఇంకా సీన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? కొన్ని ఆడిషన్స్కి వెళ్తున్నా, ఇంకా తెలియదు. మరి మరి మనీ, ఐ మీన్ ఖర్చులు అవన్నీ? చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రౌడీ కూడా హెల్ప్ చేస్తుంది, సో ఫైనాన్షియల్ టెన్షన్ ఏం లేదు. టైం ఎంత అవుతుంది? నువ్వు వెళ్ళే టైం అయితే అయింది. నాకు ఎందుకు అట్లా అనిపిస్తలేదు? లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? యా. నీకు తెలుసా, మొన్న గ్యాలరీలో పెట్టిన పెయింటింగ్స్ అన్నీ అమ్ముడయ్యాయి. ఆ వచ్చిన మనీ అంతా మన ట్రస్ట్కి ఇచ్చేసా. దట్స్ రియల్లీ నైస్, కంగ్రాచ్యులేషన్స్. నువ్వు చూసిన టైం అవుతుందిరా, ఐ థింక్ నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే, స్నానం చేయాలి. హరి, ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే ఈజీగా ప్రెగ్నెంట్ అవుతారని డాక్టర్ చెప్పారు కదా, అది ఆఫీస్కి చాలా టైం అవుతుంది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయినా. ఒక్కరోజు ఆఫీస్కి లేట్ వెళ్తే పర్లేదు హరి, ప్లీజ్ నా కోసం. ఒక సెకండ్, దాని ముందు ఈ టాబ్లెట్ వేసుకోమన్నారు. ఐ హ్యావ్ ఇట్.